హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్చి ఒకటి నుంచి పరస్పర బదిలీలు పదిహేను వరకు దరఖాస్తుల స్వీకరణ ఒకరితోనే అంగీకార పత్రం ఉండాలి ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తెలంగాణలో ఉద్యోగులకు ఉపాధ్యాయులు పరస్పర బదిలీలు మ్యూచువల్ ఫుడ్ రా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది దీనిపై జివో ఇరవై ఒకటి ఇచ్చింది బదిలీ కోసం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పదిహేను వరకు సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార విధానం ఐఎఫ్ఎంఎస్ ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది నిర్ణీత కాల పరిమితం వీటిని పూర్తి చేస్తామని కూడా తెలిపింది ఒకే శాఖ ఒకే హోదా గల వారి మధ్యనే మ్యూచువల్ బదలాయింపులు ఉంటాయని చెప్పేసి తెలిపింది అనమాట ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు కూడా ఒకే యాజమాన్యం ఒకే కేటగిరీ సబ్జెక్టు మాధ్యమం చూస్తారు బోధనేతర సిబ్బందికి సైతం జడ్పీ ఎంపీ ఇతర పాఠశాలలో పనిచేసే వారికి ఇదే జెడ్ అయి అదే జడ్పీ ఎంపీ ఇతర పాఠశాలలో వారితో కూడా పరస్పర బదిలీలు అయితే ఉంటాయన్నమాట సో కంపల్సరీ ఆ శాఖలకు సంబంధించి మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు సో ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అయితే మార్చి మార్చిఓటి నుంచి పరస్పర బదిలీలు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి